ఎందుకు పెడతారో తెలుసుకోవాలనేది కొందు అయితే ఈ వీడియోను చూడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం ఇది. ఒక తండ్రి తన కుమారుని తీసుకొని క్రిస్మస్ ఆరాధన నిమిత్తం ఒక గ్రామమునకు వెళుతున్నారు. ఆ గ్రామమునకు వెళుతున్న క్రమంలో ఒక ఇంటిపైన ఒక నక్షత్రం కనిపించింది. డాడీ, ఎందుకు ఇంటిపైన నక్షత్రం కట్టారు అని చెప్పేసి అడుగుతున్న క్రమంలో ఆ గ్రామము దాటుతూ ఉన్నారు. అనేక ఇండ్లపైన నక్షత్రాలు కనిపించాయి. డాడీ, అన్ని ఇండ్లపైన నక్షత్రాలు కట్టారు ఎందుకు అని అడుగుతూ ఉన్న సమయంలో తన తండ్రి కుమారుడికి జవాబు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, నాయనా, మనం రక్షించడం కోసం, మనం కాపాడడం కోసం తన యొక్క కుమారులు ఎవరైతే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారో వారికి గుర్తుగా ఇంటిపైన యొక్క నక్షత్రాన్ని కట్టారు అని చెప్పేసి జవాబిస్తున్నాడు. ఆ జవాబిస్తున్న క్రమంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. డాడీ, ఇంటిపైన అయితే ఈ నక్షత్రము బాగానే ఉంది, కానీ మరి ఆకాశంలో ఎందుకని ఈ నక్షత్రాన్ని కట్టారు అని అంటే అని అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతూ, ఒకవేళ దేవుడు కుమారుడు కూడా యుద్ధంలో పాల్గొన్నాడేమో అని తన తండ్రిని చూస్తూ అంటూ ఉన్నాడు. అప్పుడు చిరునవ్వుతో తండ్రి అంటున్నాడు, అవునాయనా, నిన్ను నన్ను రక్షించడం కోసం, నీకోసం నా కోసం తన ప్రాణాలనే ప్రాణంగా పెట్టి పాప సంఖ్యల నుండి, మరణపు పాశము నుండి, సాతాను బందీ